యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము మన నిరీక్షణకు ఆధారమని లేఖనాలు సెలవిస్తున్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే అక్కడ ఈ మాట చాలా క్లియర్గా స్పష్టంగా వ్రాయబడింది. 3, 4 వచనాలు కూడా చదువుతున్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. చూడండి, ఏ నిరీక్షణ కలిగిందట మనకి? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగిందట. ఎందుకు అంటే కారణం ఏంటి? ఒక క్రైస్తవునిలో నిరీక్షణకు ఆధారం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేవడం, అనగా ఆయన పునరుత్థానం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణకు పునాదిగా, ఆలంబనగా, ఆలంబన అంటే ఆధారం అని, ఆధారంగా కనబడుతుంది. అనగా ఇప్పుడు గమనించండి, యేసు ప్రభువు గనక మృతుల్లో నుండి లేపబడకపోతే మన నిరీక్షణకు ఏమి లేదనమాట, ఆధారంలా. యేసు ప్రభువు గనక మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే ఈ భూమి మీద నివసిస్తున్న కోట్లాది మంది క్రైస్తవుల నిరీక్షణ అది వ్యర్థమైన నిరీక్షణే, అర్థం కాని నిరీక్షణ అది. కానీ ప్రభువు మృతుల్లో నుండి తిరిగి లేచాడు గనుక, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుకనే క్రైస్తవుని నిరీక్షణకేముంది? ఆధారం ఉంది. ఈరోజు నేను నిలబడ్డానికి ఇక్కడ ఒక ఆధారం ఉంది. నేను ఒక స్టేజ్ మీద నిలబడ్డాను, ఒక వేదిక మీద నిలబడ్డాను, నేను ఇలా నిలబడ్డానికి నాకు ఏముంది చెప్పండి? కింద ఆధారం ఉంది. మీరు చర్చ్లో అలా కూర్చోవడానికి మీకు ఒక ఆధారం ఉంది. ఆధారం లేకుండా ఇక్కడ ఎవరో కూర్చోలేరు. గాల్లో ఎవరైనా కూర్చున్నారంటే ఇక్కడ ఎవరైనా గాల్లో ఎవరైనా కూర్చున్నారమ్మా? ఎవరు కూర్చోలా? అందరూ ఏదో ఒక ఆధారాన్ని చేసుకుని మనం జీవిస్తున్నామే. క్రైస్తవ జీవితం దేని మీద ఆధారపడింది అంటే యేసు ప్రభు పునరుత్థానం మీద ఆధారపడింది. దేవుని స్తోత్రం చెప్పండి. అందును బట్టి అపవాది ఈ రోజుల్లో ఎక్కడా చేయలేనంత దాడి ఎక్కడ చేస్తాడో తెలుసా? యేసు ప్రభు పునరుత్థానం మీద చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడా? పుట్టాడండి, నమ్ముతున్నామండి. ఆయన పుట్టడం ద్వారా ప్రపంచ చరిత్ర రెండు భాగాలు అయిందా? మరి అయింది కాబట్టి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఉంది కదండి, అది కూడా నమ్ముతున్నామండి. యేసు ప్రభు ఈ భూమి మీద మంచి బోధలు చేశాడని నమ్ముతున్నారా? అది కూడా నమ్ముతున్నామండి. చాలామంది చెప్పారు యేసు ప్రభు కూడా మంచి బోధలు చేశాడండి. మరి యేసయ్య మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే అబ్బా అది మాత్రమే నమ్మండి. ఎందుకోసం? అది నమ్మితేనే మనిషికి ఏముంది? రక్షణ ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని తెలుసుకోవడం ద్వారా మాత్రమే రక్షణ కాదు, ఆయన నా కోసం శిలువలో మరణించి 3వ రోజున మరణాన్ని జయించి ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. ఇది నమ్మితేనే, ఇది విశ్వసిస్తేనే మనిషికేముంది? రక్షణ ఉంది. క్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాన్ని విశ్వసించిన ఏ వ్యక్తి కూడా రక్షణలోనికి రాలేదు అని బైబిల్ చాలా క్లియర్గా చెప్పేస్తూ ఉంది. అందును బట్టి అపవాది ఈ రోజుల్లో ఆయన మరణ పునరుత్థానాల మీద భయంకర దాడి చేస్తూ ఉన్నాడు. మొన్నొక ఆయన అంటున్నాడు, యేసు ప్రభు అట సిలువ వేశారట, కానీ ఆయన సిలువ మీద చనిపోలేదట, చనిపోయినట్టు కాసేపు యాక్ట్ చేశాడట. ఆయన చెప్పండి, యేసుప్రభు సిలువ మీద ఏం చేశాడట ఆయన? మరి ఆయనలాగే యాక్టర్ మరి యేసుప్రభు? నువ్వు చేస్తున్నట్టు యాక్టింగ్ చేశాడు ఆయన. సిలువ మీద ఆయన యాక్ట్ చేశాడట. యాక్ట్ చేయగానే రోమన్ సైనికులు అనుకున్నారంట, అయ్యో పాపం చచ్చిపోయింది, దింపేశారట. దింపేయగానే ఇది మన సంగతి అని చెప్పి ఆయన నడుచుకుంటూ ఇండియా వచ్చేసాడట. ఆయన వినేవాళ్ళు ఉండాలి, కానీ ఇలాంటి కథలు చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తెలుసా? ఇప్పటిదాకా చెప్పి మోసం చేసావు, భారతదేశాన్ని అంతా కథలు చెప్పి ప్రజలందరినీ ప్రక్కదోరు పట్టించావు. ఇప్పుడు యేసు ప్రభు గురించి కూడా కథలు చెప్పేస్తున్నారు చాలామంది. ఆయన సిలువ మీద చనిపోలేదట, చనిపోయినట్టు యాక్ట్ చేశాడట. దింపేస్తే మెల్లగా ఆయన భారతదేశం వచ్చేసి ఇక్కడే 120 సంవత్సరాల వరకు బ్రతికి యోగా నేర్చుకుని అవి నేర్చుకుని చచ్చిపోయాడట. ఆయన ఎంత దారుణమైన విషయాలండి. అలాంటివి నమ్మి నీ విశ్వాసాన్ని దిగజార్చుకుంటున్నావా? నా యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడనడానికి రుజువేంటి? యేసు ప్రభు ఖాళీ సమాధి రుజువు, అది రుజువు, ఇది రుజువు, ఇది రుజువు, చాలా రుజువులు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా గొప్ప రుజువు ఏంటో తెలుసా? ఒక పాపి మారు మనసు పొందడం, రక్షణ పొందడమే యేసయ్య తిరిగి లేచాడనడానికి గొప్ప రుజువు. హల్లెలూయా. ప్రపంచంలో అనేక మంది త్రాగుబోతులు నీతిమంతులు అవుతున్నారు, పోర్న్ స్టార్స్ అనేక మంది నీతిమంతులు అవుతున్నారు,
అనేక దేశాల్లో యువతను చెడగొట్టి భయంకరమైన అశ్లీలమైన సినిమాల్లో నటించిన వాళ్ళు చాలామంది ఈ రోజున ప్రభువు మాటలు విని తమ జీవితాలను బాగు చేసుకుని, అయ్యా మేము ఒకప్పుడు చాలా భయంకర ఊబిలో ఉన్నాం, అలాంటి ఊబిలో మీరు ఎవరు దిగొద్దని ఈరోజు ప్రభువు సాక్షులుగా వారు బ్రతుకుతున్నారంటే, అలాంటి భయంకర జీవితాల నుండి వారు మార్పు చెందారంటే ఏదో ఒక బలమైన కారణం ఉండుండాలి. ఆ కారణమే నా యేసయ పునరుత్థానం. హల్లెలూయా. ఈరోజు నీలో నాలో ప్రతి ఒక్కరిలో ఉన్న నిరీక్షణకు ఆధారం మన యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.